సినిమా బిచ్చా ప్రేక్షకులందరికీ స్వాగతం స్వాగతం వెల్కమ్ టు చావు కవురు చల్లగా మూవీ రివ్యూ ఆర్ఎస్ హండ్రెడ్ ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ చావు కవురు చల్లగా ఈ మూవీ ట్రైలర్ కానీ టీజర్ కట్స్ కానీ చాలా బాగున్నాయి అలాగే ఈ మూవీ సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇక ఈ మూవీ ఎలా ఉంది అనేది విశ్లేషణలోకి వెళ్ళి చూస్తే ఈ మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుంది బస్తీ బాలరాజ్ ఇంట్రడక్షన్ కానీ తన క్యారెక్టర్ ఆర్క్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత లావణ్య త్రిపాటి ఇంట్రడక్షన్ కానీ హీరో హీరోయిన్ చూసి ఇష్టపడిన తర్వాత తిరిగే సీన్స్ కానీ మనం చాలా తెలుగు సినిమాలో చూసిన విధంగానే చాలా రొటీన్గా మరియు ప్రొడక్టబుల్టీగా ఉంటుంది ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా యావరేజ్గా ఉందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్గా సాగిన అక్కడక్కడ సీన్స్ మనకు కొంచెం బోర్ కొట్టిన ఈజీ గోయింగ్ ఫస్ట్ హాఫ్ లాగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినా సరే అక్కడక్కడ కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్ లాగే మనకు బోర్ కొట్టించిన క్లైమాక్స్ మాత్రం ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది ఆ క్లైమాక్స్ కోసమే ఈ మూవీ చూడొచ్చు అనే విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుంది ఆ మూవీ క్లైమాక్స్ ఎలా ఉంది అనేది మీరు బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ ప్లస్ పాయింట్ హీరో కార్తికేయ పర్ఫార్మెన్స్ ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి బస్తీ బాలరాజే కనబడతారు తప్ప ఎక్కడ హీరో కార్తికేయ కనబడ్డు బస్తీ బాలరాజ్గా హీరో కార్తికేయ యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది కార్తికేయ కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఈ బస్తే బాలరాజ్ క్యారెక్టర్ అలాగే హీరో మదర్గా యాక్ట్ చేసిన ఆమెినీ గారి పర్ఫార్మెన్స్ కూడా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది ఎమోషనల్గా కానీ కామెడీగా కానీ ఆవిడ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆవిడ డైలాగ్ డెలివరీ మనకి ఆనాటే ఆమినీ గారిని గుర్తు చేయడం మానదు ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఒక డీసెంట్ రోల్ వచ్చిందనే చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో లావణ్య త్రిపాఠి కూడా చాలా బాగా నటించింది ఇక మురళీ శర్మ శ్రీకాంత్ అయ్యంగర్ మిగతా యాక్టర్స్ అందరూ వారు వారి పాత్రలకు మేరకు చాలా బాగా నటించారని చెప్పచ్చు ఇక ఈ సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ జేమ్స్ బీజాయ్ అందించిన మ్యూజిక్ ఈ మూవీ పాటలు చూడడానికి చాలా డీసెంట్గా మరియు కూల్గా ఉన్నాయి అలాగే బీజం కూడా ఈ సినిమాలో ఆకట్టుకునే విధంగానే ఉంది ఇక ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి ఇది ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీ స్క్రీన్ ప్లే ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా మరియు ప్రొడక్టబుల్గా ఉంటుంది ఈ మూవీలో వచ్చే సీన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం చాలా ఈజీగా చెప్పవచ్చు అలాగే ఈ మూవీ ఎడిటింగ్ కూడా ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే బాగుండు ఈ మూవీ టూ అవర్స్ సెవెంటీన్ మినిట్స్ అయినా సరే మనకి ఈ మూవీ ఎందుకో చాలా ఎక్కువసేపు ఉంది అనే ఫీలింగ్ అడగడం కూడా ఈ సినిమాకి మైనస్ పాయింట్ అనే చెప్పచ్చు ఈ సినిమా మేమెందుకు చూడాలి అనే వారి కోసం ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ సంగీతం కానీ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది అలాగే ఈ మూవీలో కామెడీ సీన్స్ కూడా చాలా బాగా ఒక్కొట్టాయనే చెప్పొచ్చు ఇక ఈ మూవీ స్క్రీన్ ప్లే రొటీన్గా సాగినప్పటికీ రొటీన్ కమర్షియల్ సినిమా ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అలాగే డిఫరెంట్ మూవీ లవర్స్ కూడా ఈ సినిమాని ఒకసారి చూసే విధంగా చాలా బాగా తెరకెక్కించారు ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఆ మూవీ క్లైమాక్స్ ఈ మూవీ కేవలం రొటీన్ కమర్షియల్ మూవీయే కాదు ఈ సినిమా ఒక మెసేజ్ కూడా ఈ సినిమా క్లైమాక్స్లో ఇచ్చారు ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమాని మీరు తప్పకుండా చూడాలి ఇది బస్తీ బాలరాజ్ కా చావు కబురు చల్లగా మూవీ రివ్యూ ఇలాంటి మూవీ రివ్యూస్ గానీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ గానీ వెంటనే చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా ఎంతో గంట ఉంటుంది కొట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో